Namaste. Welcome to Diet Menu. So, ఈ వీక్ మొత్తం కూడా మనం ఎముకల దృఢత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో లాస్ట్ వీక్ ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ 3 డేస్ మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఇంకొకసారి రివైజ్ చేసుకుందాము అండ్ అలాగే ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో దీనికి సంబంధించి చూద్దాం. Let's invite our nutritionist Alekhya garu. Hello Alekhya garu. Hi Ashwini garu. Welcome. Thank you. How are you? Fine. How are you? Obviously I'm fine too. So mee recipes anni taste chestanu bone density. So chaala balanga aipoyanu nenu. So aa recipes tinunte meeku inka manchi strong anipisthundi. Inka strong anipisthundi kada? Yes. 3 days e kada ayindi. So inka manam continue chestunte ganaka aa recipes anni follow aipochu alage. So ee roju em recipe chestunnaru? Ee roju egg stuffed bonda chestunnam. Egg stuffed bonda. So normal ga అందరూ ఎగ్స్ అలా శనగపెండ్లో ముంచేసి చేసుకుంటారు కదా అలా కాకుండా డిఫరెంట్గా చేస్తారు. డిఫరెంట్గా చేస్తారు చూస్తే డిఫరెంట్గా చేస్తారు. సో ఓకే మరి ఎముకల దృఢత్వానికి సంబంధించి ఎగ్ స్టఫ్డ్ బోండా ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. ఎగ్ స్టఫ్డ్ బోండాకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కోడిగుడ్లు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, నూనె, ఉడికించిన పచ్చి బఠానీ. సో ఎగ్ స్టఫ్డ్ బోండా కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్ లాగా వెళ్ళిపోదాం మరి. సో నేను ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అశ్విని. ఓకే ఈవినింగ్ స్నాక్స్ కింద అది చాలా బాగుంటాయి కదా ఇటువంటివి. చాలా సో చాలా మందికి ఎగ్ యోక్ తినాలంటే అమ్మ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అశ్విని. బట్ ఎగ్ యోక్లోనే మనకి విటమిన్ డి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ దీంట్లో ఉన్న ఫ్యాట్స్ కూడా గుడ్ ఫ్యాట్స్ అంటే మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాము. అది మనకి హెల్త్కి మంచిది. అది మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేస్తుంది కానీ గుడ్ కొలెస్ట్రాల్స్ని పెంచదు. ఓకే ఓకే ఇన్ కేస్ వాళ్ళకి ఎవరికైనా సరే ఆల్రెడీ కొలెస్ట్రాల్స్ ఎక్కువగా ఉండడం ఆ ప్రాబ్లం ఉంటే వాళ్ళు 3 whole eggs పర్ వీక్ తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఎముకల సాంద్రత కోసం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా కాల్షియం, విటమిన్ డి అండ్ ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో కాల్షియం మనం డైలీ తీసుకుంటున్నా కూడా విటమిన్ డి అనేది కరెక్ట్గా లేకపోతే అది బాడీలో అబ్జార్బ్ అవ్వదు. సో కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ దాని రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓకే అది ఎలా అంటే మన బాడీలో మనం సన్ లైట్కి వెళ్తాం కదా ఎండకి బయటికి వెళ్ళినప్పుడు బాడీలో ఓన్గా సింథసైజ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా ఎగ్ యోక్స్ని సపరేట్ చేసేసుకున్నాను అశ్విని. సో ఫస్ట్ ఒక పాన్ పెట్టేసుకొని సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను అశ్విని. సో దీంట్లోకి ఆల్రెడీ నేను తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాము కొంచెం ఆయిల్ వేడెక్కాక. ఓకే అండ్ పీస్ కూడా నేను ఆల్రెడీ ఉడికిపెట్టి పెట్టేసుకున్నాను అశ్విని, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఉడకబెట్టిన బఠానీ వేసేసుకున్నాం అశ్విని. కొద్దిగా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. ఎగ్స్లో మనకి నార్మల్గా ఇప్పుడు చెప్పాం ప్రోటీన్ ఉంటుందని అందరికీ తెలుసు అండ్ నేను విటమిన్ డి చెప్పాను కదా, దాంట్లో పాటు ఎగ్స్లో వచ్చేసరికి మనకి 2 compounds ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కోలిన్ అని చెప్పేసి, కోలిన్ అది మనకి బ్రెయిన్ ఫంక్షన్కి యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి ల్యూటిన్ అండ్ జియాజాంతిన్ అంటాం, అది మనకి ఐ సైట్కి యూజ్ అవుతుంది. ఓకే అండ్ దాంతోపాటు మనకి బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ఒక్క ఎగ్లో ఇన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని లభిస్తాయి. యాక్చువల్లీ అందరూ ఎగ్ తినేది కేవలం ప్రోటీన్ పర్పస్కే తింటూ ఉంటారు, బట్ దీంట్లో మనకి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి చక్కగా రోజు మనకి జనరల్గా రోజుకి ఎంత క్వాంటిటీ తీసుకుంటే మంచిది, లైక్ ఎన్ని ఎగ్స్ తీసుకుంటే మంచిది? డైలీ 1 egg తీసుకోవచ్చు. అదే కొంచెం కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అలా ఉన్న వాళ్ళు 3 whole eggs తీసుకోవచ్చు వీక్లో, బట్ ఎగ్ వైట్ డైలీ తీసుకోవచ్చు. ఎగ్ వైట్ డైలీ, ఎగ్ వైట్. ఓకే ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనం ఒక 2 మిర్చి కట్ చేసుకొని వేసుకుందాము. సో ఒక 2 మిర్చి కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకుంటున్నాము అశ్విని. ఓకే అండ్ కొద్దిగా సాల్ట్. సో దీంట్లోకి నేను ఎగ్ యోక్స్ యాడ్ చేస్తున్నాను.
సో స్టఫింగ్ రెడీ అయిపోయింది రష్మి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. సో స్టఫింగ్ కొద్దిగా చల్లారాక నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి. స్టఫింగ్ చల్లారిపోయింది దశమిని. సో దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. సో నూనె వేడెక్కేలోపు ఈ స్టఫింగ్ని ఎగ్స్లో పెట్టేసుకుందాం. స్టఫింగ్ చేస్తే కోడిగుడ్డు ఉప్పుడు చేసుకుంటాం కదా మేము మనం ఇంట్లో పుల్టా అని చెప్పేసి అంటారు అలా ఉంది. సో కొంచెం బటానీ యాడ్ చేసుకున్నాం అనమాట దాంట్లో. సో స్టఫింగ్ అయిపోయింది దశమిని. బ్యాటర్ రెడీ చేసేసుకుందాము. సో దీంట్లోకి శనగపిండి వేస్తున్నాను. ఇన్కేస్ కొంచెం క్రిస్పీగా కావాలంటే కొద్దిగా ఒక 1 స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అండ్ అజ్వైన్ ఉంటుంది కదా వాము, అది వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఓకే, అండ్ తొందరగా తిన్నది అరిగిపోతుంది కూడా అది వేసుకుంటే. సో బ్యాటర్ కొంచెం థిక్ మందంగానే కలుపుకోవాలి అశ్విని. మరీ లూజ్గా ఉంటే ఆ స్టఫింగ్ విడిపోతుంది. సో బ్యాటర్ రెడీ అయిపోయింది అశ్విని. మనం ఆల్రెడీ స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్, వేసేసి డీప్ ఫ్రై చేసుకో. ఫ్రై అయిపోయాయి అశ్విని. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం అసలు. ఆనియన్స్ కూడా పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. సో ఎముకల సాంద్రతకి ఉపయోగపడే ఎగ్ స్టఫ్డ్ బోండా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉంది? ఓకే డన్. సో నేను రెడీగా ఉన్నాను టేస్ట్ చేసేయడానికి. సో ఎముకల దృఢత్వం కోసం మనకి చాలా ఉపయోగపడుతుందంట. సో టేస్ట్ చేసి వస్తేనే అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎగ్ స్టఫ్డ్ బోండాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, నూనె, ఉడికించిన పచ్చి బఠానీ. ఎగ్ స్టఫ్డ్ బోండా తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన కోడిగుడ్లని సగానికి కట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి వెలిగించి బాండీ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీ వేసి వేయించుకోవాలి. ఈలోపు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ వేగిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కోడిగుడ్డు సొన, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా చల్లార్చుకుని కోడిగుడ్లలో స్టఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో శనగపిండిని కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కోడిగుడ్లను కలుపుకున్న శనగపిండిలో వేసి కాగుతున్న నూనెలో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎగ్ స్టఫ్డ్ బోండా రెడీ. ఎగ్ స్టఫ్డ్ బోండాకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. మంచి టెంప్టింగ్గా ఉన్నాయి చూడడానికి. చాలా బాగుంది ఎగ్ స్టఫ్డ్ బోండా. కొంచెం డిఫరెంట్గా కూడా ఉందన్నమాట. సో బటానీ అవి కూడా వేసుకున్నాం కదా, డబుల్ ప్రోటీన్ ఎగ్ అండ్ అలాగే బటానీ కలిపి. సో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో మీరు అన్నట్టుగానే డిఫరెంట్గా ఉంది. లైక్ మనం ఎప్పుడు వేసుకున్నట్టు కాకుండా జస్ట్ మనం ఉడకబెట్టుకుంటామే అండ్ అలాగే శనగపిండిలో వేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసుకుని తినేస్తుంటాం. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నమాట. సో ఇంకా మనం ఏమైనా వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్ చిన్నపిల్లలకి అది చాలా ఇష్టం కదా. సో పీస్ ప్లేస్ లో కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది. కాకపోతే ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. సో చూసారు కదండి ఎముకల దృఢత్వం గురించి. ఈ వీక్ మొత్తం మనం చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేశారు. అండ్ ఎగ్ స్టఫ్డ్ బోండా
వెరీ వెరీ యమ్మీ. సో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై బై.